చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని దండపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అంతరిక్ష గ్రహాలకు సంబంధించిన టెలిస్కోప్ అవగాహన శిక్షణను బెంగళూరు జేటీడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్పించారు. ఈ సంస్థ వ్యవస్థాపకులు ధనంజయ మాట్లాడుతూ 2014లో జేటీడీ ఫౌండేషన్ ప్రారంభించామని, అప్పటి నుండి నిరంతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని తెలిపారు. ఇందులో భాగంగా 2000 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగిందన్నారు. దండపల్లి హెడ్ మాస్టర్ అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ, జేటీడీ ఫౌండేషన్ తమ పాఠశాల విద్యార్థులకు ఎంతో మంచి సౌకర్యాలు కల్పిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందన్నారు. మా విద్యార్థులు భవిష్యత్తులో భాగస్వాములవుతున్నందుకు వారికి మా పాఠశాల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. జేటీడీ స్టూడెంట్ మణి మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఫౌండేషన్లో విద్యార్థిగా ఉంటూ అనేక పాఠశాలలో విద్యార్థులకు పలు సహాయ సహకారాలు అందించడంలో భాగస్వాములయ్యామని తెలిపారు. ఇప్పుడు ఆస్ట్రానమీ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. నా పేరు గంగాధర్, ఎస్ఏ మ్యాథ్స్, జెడ్పిహెచ్ఎస్ నిడుగుంట. ఈ జేటీడి అంటే జాయినింగ్ ద డాట్స్. ఈ జాయినింగ్ ద డాట్స్ అనే సంస్థ బెంగళూరు వారు 2014 మే నెలలో ప్రారంభించబడింది. ఆ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ ధనంజయ సార్ గారు. ఆ సంస్థ ప్రారంభించినప్పుడు మొదటగా స్థాయిలు స్థాయిలుగా తన యొక్క కార్యక్రమాలను విస్తరిస్తూ వెళ్తోంది. మొదటగా ఈ గ్రామీణ ప్రాంతంలో గంగవరం, బైరెడ్డిపల్లి, పలమనేరి ఈ 3 మండలాల్లో పాఠశాలలో 10th క్లాస్లో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఉచితంగా మొదటగా చదివించడం జరిగింది. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత చదివించడమే కాకుండా పాఠశాలలకు అవసరమైనటువంటి మౌలిక వసతులను కల్పించడానికి ముందుకొచ్చింది. దాంట్లో భాగంగానే కొన్ని పాఠశాలలకు కంప్యూటర్ ల్యాబ్ డొనేట్ చేసింది. ఆ ల్యాబ్ ద్వారా 10వ తరగతి లోపల ఉన్నటువంటి విద్యార్థులు, 8, 9, 10 విద్యార్థులు వాళ్ళే సొంతంగా సాఫ్ట్వేర్ తయారు చేసే విధంగా వాలంటీర్ వ్యవస్థను నిర్మించి, ఆ వాలంటీర్ల ద్వారానే విద్యార్థులకు సాఫ్ట్వేర్ రాసే విధంగా తయారు చేయడం జరిగింది. ఆ పాఠశాలలో బాగా లబ్ధి పొందినటువంటి పాఠశాలలో పత్తికొండ హై స్కూలు, మా పాఠశాల నిడుగుంట, మేలుమాయి, పెంగరగుంట, ఈ వాటితో పాటు ఇప్పుడు దండపల్లి పాఠశాలలు కూడా ఎన్నిక కావడం జరిగింది. అలాగే స్పోర్ట్స్కు సంబంధించినటువంటి మా పాఠశాలలో 70,000 రూపాయలు ఖర్చు పెట్టి గ్రౌండ్ రన్నింగ్ ట్రాక్ నిర్మించడం జరిగింది. ఆ రన్నింగ్ ట్రాక్లో రన్నింగ్ రేసులో పాల్గొని వాళ్ళు ఒలింపిక్స్కి రెడీ చేస్తున్నాము. సో రీసెంట్గానే రాష్ట్ర స్థాయి వరకు గెలుపున్నటువంటి ఒక అమ్మాయికి తనకు డెలిషియస్ ఫుడ్ను కూడా అందిస్తున్నారు. ఒలింపిక్స్కి రెడీ చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే స్పోర్ట్స్ మెటీరియల్ను కూడా డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి పాఠశాలన్నిటికీ కూడా టెలిస్కోప్ డొనేట్ చేసి ఆస్ట్రానమీ కార్యక్రమ స్టార్ గేజింగ్ ప్రోగ్రామ్స్ను కండక్ట్ చేసి చాలామంది గ్రామీణ విద్యార్థులను ఆ గ్రహాలను పుస్తకాలు చదువుకోవడం కాకుండా ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. సో ఇంకా ఎంసెట్కు ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి ఎంసెట్ ట్రైనింగ్కు అందుకు సంబంధించిన మెటీరియల్ను కూడా ఉచితంగా అందించి దానికి కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళకి ఉచితంగా కోచింగ్ ఇప్పించి కొంతమందికి సీట్లు కూడా రావడం జరిగింది. అలాగే పాఠశాలకు స్పోర్ట్స్ రన్నింగ్ ట్రాక్తో పాటుగా స్పోర్ట్స్ మెటీరియల్ను కూడా ఒక్కొక్క పాఠశాలకు 20,000 నుంచి 40,000 రూపాయలు విలువ చేసే స్పోర్ట్స్ మెటీరియల్ను కూడా అందివ్వడం జరిగింది. సో ఈ విధంగా అంతేకాకుండా పత్తికొండ పాఠశాలలో ఒక లైబ్రరీని నిర్మించడం జరిగింది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 3 మండల్స్కి ఏ పాఠశాలలో అయినా కానీ వెళ్ళి ఆ లైబ్రరీలో బుక్స్ తీసుకొచ్చి తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకొని వెళ్ళి ఇచ్చి ఏ పుస్తకాలు కావాలో వాటికి తీసుకొచ్చే విధంగా ఒక 5 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి ఆ లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పత్తికొండ పాఠశాలలో పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా దానికి పార్క్ ఏర్పాటు చేసి సుమారు దానికి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే కొన్ని త్రోబాల్ కోర్టులు పెంగరగుంట పాఠశాల, మేలుమాయి పాఠశాల త్రోబాల్ కోర్టును ఏర్పాటు జరిగింది. అలాగే బాస్కెట్బాల్ కోర్టు దానికి 5 లక్షలు ఖర్చు పెట్టి బాస్కెట్బాల్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం బైరెట్పల్లి గర్ల్స్ హై స్కూల్లో హాకీ కోర్టు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కడపనత్తం పాఠశాలలో ఆర్మీ క్యాంపు, భారతదేశానికి అవసరమైనటువంటి సైన్యాన్ని రెడీ చేయడానికి పాఠశాల నుంచి సన్నద్ధం చేయాలనే ఉద్దేశంతో ఆర్మీ క్యాంపును ఏర్పాటు చేసే విధంగా
ఆర్మీ ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారో ఆ ట్రైనింగ్ ఇచ్చే విధంగా అక్కడ లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్ వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ దాదాపు అక్కడ 600,000 రూపాయలతో ఖర్చు పెట్టి కడపనత్తం పాఠశాలను తయారు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో దీంతో పాటు ఇంకా విస్తరిస్తూ వెళ్తున్నారు. సో ఈ విధంగా దాంతో పాటుగా గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ పేద విద్యార్థులైనటువంటి వాళ్ళకి వాళ్ళు చదవడం ఎంతవరకు చదువుతారో చదివి వాళ్ళకు ఉద్యోగం తెప్పించేంత వరకు కూడా వాళ్ళకు పర్సనల్ గా కేర్ తీసుకొని ఖర్చు పెట్టడం, దాంతో పాటుగా డిగ్రీ అయిపోయి మేము కూడా సర్వీస్ చేస్తాము అనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళని జేటీడీలో వాలంటీర్స్ గా చేర్చుకొని వాళ్ళకి కమ్యూనికేషన్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ నాలెడ్జ్ కి సంబంధించినటువంటి ఆ నాలెడ్జ్ని ప్రత్యక్షంగా నేర్పించి కంపెనీలకు ఇంటర్వ్యూల కోసము జేటీడీనే వాళ్ళని పంపించి జాబ్స్ తెప్పించినటువంటి వాళ్ళు కూడా చాలా మందిని చూసాము. వాళ్ళు జాబ్ చేస్తూ ఈ జేడీడీకి తమంతటి తాముగా సర్వీస్ చేస్తున్నారు. సో ఇలా చాలా మందికి ఈ జేటీడీ అనేది ఎంతో ఉపయోగకరంగా మారింది. ఈ జాయినింగ్ ద డాట్స్ ఫౌండేషన్ జేటీడీ అనే ఒక సంస్థకి ఒక ఫస్ట్ కోఫౌండర్ని. సో వీళ్ళంతా మన స్టూడెంట్స్. సో మనము స్టార్ట్ జేటీడీ స్టార్ట్ అయింది 2014లో, 2014లో అప్పుడు మనం అప్పటి నుంచి ఒక 2000 మందికి కాలేజ్ స్కాలర్షిప్స్ ఇచ్చాం. మన స్టూడెంట్స్ సాయి చైతన్య, శ్రీవాణి, మధు, మదర్ తెరసా, వివేకానంద గవర్నమెంట్ కాలేజ్ అన్ని స్కూల్స్లో కాలేజెస్లో చదివారు. ప్రస్తుతానికి ఇలాంటి మంచి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇక్కడ షాయిస్తా అనే అమ్మాయి ఉంది, దండపల్లి అమ్మాయి, మణి, మండిపేట కొట్టూరు, చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మన స్కాలర్షిప్ ఇచ్చిన పిల్లలు ఇప్పుడు జాబ్ మార్కెట్కి వచ్చారు. అంటే జాబ్స్, కెరియర్ ఇవన్నీ ఫోకస్ చేస్తున్నారు. కానీ అంతేకాకుండా సమాజం పరంగా ఒక మంచి బాధ్యత తీసుకుని ఇలాంటి సెషన్స్, ఈరోజు మణి చెప్పాడు కదా, ఆస్ట్రానమీ సెషన్స్, కంప్యూటర్ కోచింగ్, తర్వాత స్పోర్ట్స్, ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ప్రతి ఒక్కటి పిల్లలకి అందించడం అనే ఒక ప్రయత్నం అంతే. సో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఇప్పుడు 2 రూపాయలు బియ్యం మాత్రం పెడితే ఆకలి తీరుతుంది, కానీ ఒక పిల్ల, ఒక స్టూడెంట్కి కావాల్సిన ప్రతి ఒక్క సువిధను కూడా కల్పించాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన పిల్లలకి అంత మంచి ఎడ్యుకేషన్ అయితే దొరుకుతుంది, కానీ ఆపర్చునిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా తక్కువ ఉంది మన దేశంలో. ఇప్పుడు మీరు ఏ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ వదిలేయండి, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా అక్కడ కరెక్ట్ అయిన ఒక ఇది, స్పోర్ట్స్ ఇది, ప్లేగ్రౌండ్ లేదు, చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాదాపు ఎంత సార్ ఒక 30 కోట్ల పిల్లలు చదువుతున్నారు సార్ స్కూల్స్లో ఇప్పుడు మన దేశంలో ఉన్నారు కదా దాదాపు. యా అంతమందికి మనం కరెక్ట్ అయిన అవకాశాలను కల్పిస్తే ఇండియా 50 ఇయర్స్లో ఏ దేశానికైనా 1 కంట్రీ అయ్యేది గ్యారంటీ. మనది ఒక చిన్న ప్రయత్నం అంతే దాంట్లో. సో దాంట్లో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను 2015లో వచ్చినప్పటి నుండి ఇక్కడ ఆర్గనైజేషను జేటీడీ వాళ్ళని చాలా బలంగా ఉన్నింది. నేను కూడా వాళ్ళు ప్రతి ప్రోగ్రామ్కు నేను అటెండ్ అయ్యాను. మిలీనియం మార్చ్ కానీ, లాస్ట్ జనవరి 26 10 కిలోమీటర్స్ వాక్ కూడా చేశాము, అంటిల్లోనే పాల్గొన్నాము. ఆల్రెడీ ఈ స్కూల్కు జేటీడీ వారు ఒక బీరువాతో పాటు లైబ్రరీ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. నేను వచ్చిన తర్వాత కంప్యూటర్స్ కూడా ఆఫర్ చేశారు. నేను కంప్యూటర్స్ ల్యాక్ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఉండేదాని వల్ల నేను రిఫ్యూజ్ చేశాను. కానీ ఈరోజు మళ్ళా వాళ్ళు మన స్కూల్ను సెలెక్ట్ చేసుకొని జేటీడీ ప్లానెట్స్ అన్నీ కూడా పిల్లల విద్యార్థులకు చూపించడం జరుగుతున్నది. నిజంగానే చాలా నాకు గర్వకారణంగా ఉంది. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో చదివినటువంటి అది మనము రియల్ జీవితంలో అప్లై చేసుకుంటేనే వాళ్ళకి నిజమైనటువంటి కష్ట నష్టాలు తెలుస్తాయి. ఇది యథార్థము అనేది, దట్ ఈజ్ కాల్డ్ ద సైన్స్. ఆ సైన్స్ను మనం చూపించడానికి మనకు అవకాశం కల్పించారు. సో వన్స్ అగైన్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇలాగే ఈ స్కూల్ను వాళ్ళు జేటీడీ వాళ్ళు దత్తత తీసుకోవాలని చెప్పి, వాళ్ళు ఆల్రెడీ చాలా స్కూల్స్ దత్తత తీసుకున్నారు. సో నేను దీని మూలంగా వాళ్ళకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది రిమోట్ ఏరియాలో ఉండేటటువంటి స్కూలు, ఇక్కడ వచ్చినటువంటి పిల్లలంతా కూడా ఆర్థికంగా చాలా వెనుకబడినటువంటి పిల్లలు ఉన్నారు. కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలు ఇటువంటి స్కూలుకు ఎక్కువ ఫోకస్ చేయాలని వాళ్ళను ఈ సందర్భంగా నేను వేడుకుంటున్నాను. సో వాళ్ళు కూడా ఇప్పుడు మనకు టెలిస్కోప్ ఒకటి ఇస్తారు అని చెప్తున్నారు. కాబట్టి దానికి కూడా మనము వాళ్ళకు థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఎందుకంటే ప్రత్యక్షంగా మన పిల్లలు కూడా ఉండి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. ఈరోజు వాళ్ళే ఇక్కడ బిగించి చూసుకునేటటువంటి సౌకర్యం కూడా మన స్కూల్కు వాళ్ళు కల్పించారు. సో వాళ్ళకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు ఈ స్కూల్ను మర్చిపోవద్దని కూడా కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన ప్రతి అందరి మీ విలేకరుల అందరికీ కూడా సార్, టీవీ టెలిస్కోప్ కాస్ట్ ఎంత ఉంటుంది సార్? నియర్లీ అది 86,000 అని చెప్తున్నారు. సెషన్ జేటీడీ ఆధ్వర్యంలో జరగడం జరుగుతోంది.
ఇక్కడ మేము 6 టెలిస్కోప్స్ తెచ్చి స్టూడెంట్స్కి గ్రహాలు దాంట్లో మార్స్, సాటర్న్, జూపిటర్ వాటి సాటర్న్ యొక్క రింగ్స్, తర్వాత జూపిటర్ చుట్టూ ఉన్న దాన్ని శాటిలైట్స్, ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది మా జేటిడి యొక్క ఒక ప్రయత్నం. మనకి ఆస్ట్రోనమీ అనేది మన పూర్వీకుల నుండి ఉంది, దాన్ని ఎక్కడో మర్చిపోయినాం. అది మనం చదువుకునేది మనం ఈ సమాజంలో అప్లై చేస్తేనే అది నిజమైన విద్య. కాబట్టి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి ప్లానెట్స్ గురించి, గ్రహాల గురించి మొత్తం తెలుసు, కానీ వాళ్ళు ఎప్పుడు చూసే ఛాన్స్ చాలా తక్కువ దొరికింది. కాబట్టి ఇక్కడ 6 టెలిస్కోప్స్తో గ్రహాలను చూపించడం జరుగుతుంది. ప్రస్తుతం తెచ్చిన టెలిస్కోప్స్ అమెరికా నుండి జెటిడి హెల్ప్ ద్వారా తేవడం జరిగింది. ప్రతి ఒక్కటి అమెరికా నుండి, బెంగళూరు నుండి, అక్కడ నుండి స్కూల్స్కి ఇవ్వడం. ఆల్మోస్ట్ 5 స్కూల్స్కి ప్రస్తుతం టెలిస్కోప్స్ ఉన్నాయి. మిగిలిన అన్ని స్కూల్స్కి కూడా టెలిస్కోప్స్ అనేది రావాలి. స్టూడెంట్స్కి ప్లానెట్స్ అనేది ఎలా ఉంటాయి అనేది నిజంగా చూడగలగాలి. అప్పుడే ప్లానెట్స్ అంటే ఏమి, వాళ్ళు నేర్చుకున్నది నిజమే అనేసి అప్పుడే నమ్ముతారు. అప్పుడే ఆ ఇంట్రెస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. నా పేరు మణి, నేను జెటిడి స్టూడెంట్. నాకు ఈ ఇంట్రెస్ట్ ఉందనేసి ఒక సెషన్ అటెండ్ అవ్వడం వల్ల జరిగింది. పత్తికొండలో ఆస్ట్రోనమీ సెషన్ చేస్తున్నారు. అప్పుడు గ్రహాలను నిజంగా చూడడంతో, అంటే బుక్స్లో నేను చూస్తున్నాను ప్రతి ఒక్కరిలాగే, కానీ ఆ రోజు చూసినప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఆ రోజు క్రియేట్ అయింది. అప్పుడే నాకు ఇది చేయాలనేసి ఒక ఇంట్రెస్ట్ ఒకటి కలిగింది. తర్వాత చాలా సెషన్స్ చేయడం, ఇంకా టెలిస్కోప్స్ రావడం, ఇంకా అది తెచ్చిన తర్వాత ఇంకా మిగిలిన స్టూడెంట్స్కి ఖచ్చితంగా అదే ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకి ఏమంటే తగిన ఆపర్చునిటీ దొరకలేదు అంతే. నా పేరు మునిరాజు, జెట్పిఎస్ దండపల్లి గట్టిగా స్కూల్లో నేను టెన్త్ చదువుకున్నాను. ఇక్కడ ఈరోజు జెటిడి వాళ్ళు ఇక్కడ మంచి విద్యార్థులకి అనుగుణమైన పరికరాలు తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. దాని ద్వారా ప్రతి ఒక్క పిల్లవాళ్ళు ఫ్యూచర్లో మనకి ఇలాంటి ఇంకా సాధించాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి అని వాళ్ళ యొక్క గైడెన్స్ ఇక్కడ పిల్లలకి ఇచ్చడం ద్వారా నా వల్ల ఆయన కాటికి కృషి నేను చేసి వీళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. నేను సిఆర్పిఎఫ్లో జవాన్గా పనిచేస్తున్నాను. ఓకే, జెటిడి వాళ్ళకి కృతజ్ఞతలు.